हेलो फ्रेंड्स केला उनार वेलकम टू अवर चैनल मे मुझे तीसरा पुस्तक थिंक लाइक ए मॉन्क पुस्तकाने रासिंदी जय शेट्टी पुस्तक कोई मिलियन कॉपीज अम्मुडई एंतो मंदी जीवितान्नी मार्चिंदी एंतो मंदिकी ओक कोत्त मार्गान्नी चूपिंदी अडवुल्लो पर्वताल्लो निवसिंचे ऋषुलकु मुनुलकु ऐहिक वांछल मीद आश उंडदु इतरुल मीद कोपम उंडदु असूय उंडदु ई रोजु ई निमिषं ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా వారు పొందిన దాని పట్ల పొందుతున్న వాటి పట్ల ఎంతో సంతృప్తి భావంతో శాంతిగా ఆనందంగా నిజాయితీగా వారి జీవితం మీద అవగాహనతో వారు జీవిస్తారు. మరి అలాంటి వారి జీవితాన్ని ఒక సాధారణ మనిషి ఋషిల ఒక మునిల ఎలా జీవించాలో ఈ పుస్తకంలో తెలిపారు. అయితే దాని కోసం అడవులకు పర్వతాలకు వెళ్ళనక్కర్లేదు. ఈ క్రింది మార్గాల్ని అనుసరిస్తే చాలు. ఆ మార్గాన్ని తెలుసుకునే ముందు మీరు ఇప్పుడే గనుక మన ఛానల్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ ని చూస్తుంటే మన ఛానల్లో మీ లైఫ్ కి ఉపయోగపడే ఎన్నో ఫేమస్ బుక్స్ అన్నిటిని కూడా తెలుగులో సమ్మరీస్ గా అందిస్తున్నాం ఫ్రెండ్స్. వాటి యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మీ బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఫైండ్ యువర్ ట్రూ ఐడెంటిటీ. మీ అద్దం మీద దుమ్ము ఉంటే సరిగ్గా మీ మొహాన్ని చూసుకోలేరు కదా. అదే విధంగా మీరు చూసుకునే అద్దం మీ ఐడెంటిటీ లాంటిది. అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం కారణంగా మీ వ్యక్తిత్వంపై కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. దాని కారణంగా నిజంగా మీరు ఎవరు, మీ శక్తి ఏమిటి అన్నది మీరు ఎప్పటికీ చూడలేరు. నిజానికి మీరు ఇతరుల యొక్క సంపాదన పట్ల, ఆస్తుల పట్ల ప్రభావితమై వాటి వెనుక పరిగెడుతున్నారు. అలాగే ఇతరుల యొక్క అందాన్ని చూసి, వారి యొక్క ఫిజికల్ బాడీని చూసి మీరు అలాగే మారాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీ నిజమైన వ్యక్తిత్వం, మీ విలువలను తెలుసుకున్నప్పుడే బయటికి వస్తుంది. ఇది వినడానికి చాలా సులువుగా అనిపించినా ఈ రోజుల్లో చాలామందికి వారి యొక్క నిజమైన విలువ ఎలా తెలుసుకోవాలో కూడా తెలియదు. మనం ఎవరితో కూర్చుంటామో, ఎవరిని ఫాలో అవుతామో, వారి యొక్క ప్రభావం మన జీవితంపై చాలా ఉంటుంది. మీకిష్టమైన వారు మీరు ఫాలో అయ్యేవారైతే వారు కనుక డబ్బే జీవితం అని అంటే మీరు డబ్బు వెనుక పరిగెడతారు. అలా కాకుండా వారు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు అంటే మీ ఆలోచన విధానం వారికి తగ్గట్లుగా మారిపోతూ ఉంటుంది. అయితే ఇంకొకరి నుంచి సలహాలు తీసుకోవడం, నేర్చుకోవడం, ఇంకొకరి వల్ల ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు. కానీ వారి వ్యక్తిత్వాన్ని మీదిగా మీరు అనుసరించడం మాత్రం నిజానికి తప్పే అవుతుందండి. ఈ విధంగానే మీరు చూసే న్యూస్, మూవీస్, టెలివిజన్ షోస్, వీడియో గేమ్స్ ఇవన్నీ కలిసి మీ మైండ్లో చెడుని, అశాంతిని నింపుతూ ఉన్నాయి. ఇవి చేసే చెడుని రచయిత ఎక్స్టర్నల్ నాయిస్ అంటారండి. నిజంగా మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని అవే నిర్ణయిస్తున్నాయి. ఈ ఎక్స్టర్నల్ నాయిస్ని క్లియర్ చేసుకుంటేనే మీ నిజమైన వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుస్తుంది. దానికోసం రచయిత మీ విలువలను తెలుసుకోమంటున్నారు. విలువలు రెండు రకాలుగా ఉంటాయటండి. నెంబర్ 1 హయ్యర్ వాల్యూస్. అవి మీకు ఆనందాన్ని, అర్థాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి. నెంబర్ 2 లోవర్ వాల్యూస్. అవి మీలో యాంగ్జైటీని, డిప్రెషన్ని, సఫరింగ్ని అంటే వేదన్ని కలిగిస్తాయి. ఈ విలువలను తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలండి. అంటే మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, రోజులో ఎంత సమయాన్ని మీరు సోషల్ మీడియాలో గడుపుతున్నారు, మీ డబ్బుని ఎలా ఉపయోగిస్తున్నారు, మీ ఖర్చుని బట్టి కూడా మీ విలువలను మీరు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్నంతా కూడా మీరు అనలైజ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఐసోలేషన్. ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే మొబైల్, ల్యాప్టాప్, టీవీ లాంటివి ఉండకుండా చూడండి. ఆ పర్సనల్ స్పేస్లో మీరు ఏవి నమ్ముతారు, ఏవి కరెక్ట్, ఏవి తప్పు, దేన్ని బట్టి మీరు నిర్ణయిస్తున్నారు అని పరిశీలించుకోండి. అలాగే మీరు ఎవరితోనైతే సమయాన్ని గడుపుతున్నారో వారితో మీ విలువలు సరిపోతున్నాయా, వారిలా మీరు మారదామనుకుంటున్నారా, వారికి దగ్గరవుతున్నారా, దూరమవుతున్నారా అని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎవరు మీ విలువలను అర్థం చేసుకుంటున్నారు, ఎవరు మీ విలువలను ఇంకా వృద్ధి చేస్తున్నారో వారితో మీ సమయాన్ని గడపండి. ఎప్పుడైతే మీరు మీకు సమయాన్ని ఇచ్చి మీ మనసులోని దుమ్ముని, చెడుని శుభ్రం చేసుకుంటారో అప్పుడే అర్థవంతమైన, ఆనందకరమైన, సంతృప్తికర జీవితాన్ని జీవించగలుగుతారు. నెక్స్ట్ రిమూవ్ నెగిటివిటీ. మన చుట్టూ మనతో చాలామంది నెగిటివ్ పీపుల్ కలిసి జీవిస్తున్నారండి. వారిలో చాలామంది అన్ని విషయాలకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు వారి తప్పులకు ఇతరులను తిడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇతరులను తిడుతూ
విమర్శిస్తూ ఉంటారు. అలాగే చాలామందికి వారి తప్పులు లోపాలు తెలిసినా సరే వాటిని ఒప్పుకోకుండా ప్రెషర్ పెడుతూనే ఉంటారు. అలాగే ఇంకొంతమంది అరుస్తూ ఆర్డర్స్ వేస్తూ ఇతరులతో కంపేర్ చేస్తూ మాట్లాడతారు. ఇలాంటి వారిలో ఎవరో ఒకరు మన జీవితంలో ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటారండి. వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయడం నిజానికి సాధ్యం కాకపోవచ్చు. అయితే వారితో డీల్ చేయడానికి రచయిత 3 టెక్నిక్స్ని ఈ పుస్తకంలో చెప్పారు. 1, ఎలకేట్ టైం. ఎవరినైనా సరే ఎంతసేపు మీరు భరించగలరు? అంటే పైన చెప్పిన నెగిటివ్ పీపుల్తో మీరు ఎంతసేపు సహనంతో ఉండగలరు, ఆ సమయాన్ని ముందుగా మీరు నిర్ధారించుకోవాలి. కొంతమందిని ఒకరోజు భరించవచ్చు, కొంతమందిని ఒక నెల భరించవచ్చు, ఇంకొంతమందిని కొన్ని నిమిషాలు మాత్రమే భరించగలం. ఇలా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులతో మీరు ఎంత సమయం గడపదలుచుకున్నారో మీరు ముందే నిర్ణయించుకుని ఆ సమయం మాత్రమే వారితో గడిపి వారి యొక్క నెగిటివిటీ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నెక్స్ట్ టెక్నిక్, 75/25 రూల్. మీ యొక్క 75% సమయాన్ని మీలాగే ఆలోచించేవారితో, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవారితోనే గడపండి. మిగిలిన 25% సమయాన్ని మాత్రమే పైన చెప్పినటువంటి నెగిటివ్ పీపుల్తో గడపండి. అప్పుడు మీలో పాజిటివిటీ పెరుగుతూనే ఉంటుందండి. నెక్స్ట్, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. ప్రతి సమస్యని పరిష్కరించేయాలి అని అనుకోకండి. అలాగే ఇతరుల యొక్క ప్రతి డిస్కషన్లోనూ మీరు ఇన్వాల్వ్ అయిపోకండి. ఆ సమస్య చర్చకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం, జ్ఞానం, క్లారిటీ మీకు ఉంటేనే ఆ డిస్కషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ఆ సమస్యని పరిష్కరించండి. అలా కాకపోతే అటువంటి జ్ఞానం ఉన్నవారిని ఇన్వాల్వ్ చేయండి. ఇక మీ యొక్క ఇన్నర్ నెగిటివిటీని తగ్గించుకోవడానికి రచయిత కొన్ని మార్గాలు చెప్పాడు, అవేంటో ఇప్పుడు చూద్దాం. స్పాట్ స్టాప్ స్వాప్ టెక్నిక్. చాలామంది మీలోని నెగిటివ్ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటారు. నిజానికి మన మైండ్లో వచ్చే వేల ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం. అయితే దానికోసం స్పాట్ అంటే మీ యొక్క నెగిటివ్ ఆలోచనల్ని ముందుగా కనిపెట్టాలి. ఏ కారణంతో అయితే మీ ఎమోషన్ని ఫీల్ అవుతున్నారు, ఆ ఆలోచనని కాసేపు ఆపండి. దానిని స్వాప్ అంటే మంచి ఆలోచనతో, మంచి జ్ఞాపకానికి సంబంధించిన ఇంకో ఆలోచనతో రిప్లేస్ చేయండి. ఉదాహరణకి కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇంటర్నెట్ ఎంటర్ప్రినర్ అయిన బ్రెయిన్ యాక్టన్ ట్విట్టర్లో జాబ్కి అప్లై చేశాడు. అయితే తను రిజెక్ట్ చేయబడ్డాడు. తరువాత ఫేస్బుక్లో జాబ్కి అప్లై చేశాడు, అది కూడా రిజెక్ట్ అయింది. దానికి నిరాశ పడలేదు. ఏదో మంచి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని ఎప్పుడూ ఒక పాజిటివ్ నేచర్తో ఉండేవాడు. అలాగే నమ్ముతూ వచ్చాడు. ఇప్పుడు తను కోల్పోయిన వాటి కోసం కంప్లైంట్ చేయలేదు. తన ఖాళీగా ఉన్న సమయంలో ఒక వాట్సాప్ యాప్ని క్రియేట్ చేసి, ఆ యాప్ తనను రిజెక్ట్ చేసిన ఫేస్బుక్కే $19 బిలియన్కి కొనేలా చేశాడు. ఈ విధంగా రిజెక్షన్ని పాజిటివ్ నేచర్తో ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో మీరు కనుక ఒక చిన్న స్పూన్ ఉప్పు వేస్తే ఆ గ్లాసులోని నీరంతా ఉప్పుమయమైపోతుంది. అదే ఉప్పుని ట్యాంక్ వాటర్లో వేస్తే ఆ నీటిలో ఏమీ తేడా రాదు. ఆ ఉప్పు మీకు ఎదురయ్యే రిజెక్షన్ లాంటిది. ఆ నీరు మీ జీవితాన్ని మీరు చూసే దృష్టికోణం అనుకోండి. లైఫ్ని చూసే పెర్స్పెక్టివ్ని ట్యాంక్తో పోల్చండి. అంటే మీ లైఫ్లో ఏ రిజెక్షన్, ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆ ట్యాంక్లో నీటిలా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అని మీరు నమ్మాలి. అలాగే మీరు కనుక కేవలం మీ సక్సెస్ వల్లే ఆనందపడుతూ ఉంటే అది జీవితంలో కొన్నిసార్లే అయిండొచ్చు, లేదంటే లిమిటెడ్గా ఉండొచ్చు. అదే మీరు ప్రతి ఒక్కరి సక్సెస్కి ఆనందపడడం నేర్చుకుని అలవాటు చేసుకుంటే మీ ఆనందం కూడా అన్లిమిటెడ్గా ఉంటుందండి. అదేవిధంగా మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు, నేను కోపంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను అని అనుకోకండి. కేవలం కొంతసేపు ఆ ఎమోషన్స్తో మీరు ప్రభావితం కాబడుతున్నారు అని మీరు తెలుసుకోవాలి. నా ఈ కోపం, ఈ బాధ నా ఫీలింగ్స్ మాత్రమే అని మీరు కాన్షియస్గా మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి. ఈ విధంగా మీ ఎమోషన్స్ నుంచి మీరు డిటాచ్ అవ్వచ్చు. నెక్స్ట్, నో యువర్ ఇంటెన్షన్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించాక కూడా మీకు సంతృప్తి లేకపోతే ఆ పని సాధించే ప్రయత్నం వెనుక ఉన్న మీ యొక్క ఇంటెన్షన్ తప్పు అని మీరు తెలుసుకోవాలి. అందుకే ప్రతి పని వెనుక ఉన్న మీ ఇంటెన్షన్ని ముందుగా మీరు తెలుసుకోండి. కొంతమంది ఒక పనిని భయంతో చేస్తారు, మరికొంతమంది కోరిక వల్ల చేస్తారు, ఇంకొంతమంది ఆ పనిని బాధ్యత, డ్యూటీ అనుకుని చేస్తారు, కొంతమంది ఆ పనిని ప్రేమతో చేస్తారు. అయితే ఆ పని వెనుక మీ ఇంటెన్షన్ నిజాయితీగా ఉండి ఇంకొకరికి సహాయం చేయడం అయితేనే ఆ పనిని చేయండి. తప్పుడు కారణంతో ఏ పనిని చేయకండి.
చాలామంది ధనవంతులు వారు నిజాయితీగా ధనం సంపాదించకపోయినా వారికి సక్సెస్ వచ్చినా వారు ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే వారి సంపాదన వెనుక ఉన్న వారి ఇంటెన్షన్ మంచిది కాకపోవడం వల్లే. నెక్స్ట్, నో యువర్ స్పేస్ అండ్ టైం. మీకు తెలుసా, ప్రతి లొకేషన్కి శక్తి ఉంటుంది, అలాగే ప్రతి టైంకి ఒక జ్ఞాపక శక్తి అంటే మెమరీ ఉంటుందండి. అందుకే చాలామంది లైబ్రరీలో బాగా చదవగలుగుతారు కానీ వారి గార్డెన్లో కాదు. అందుకే మీరు చేసే ప్రతి పనికి కూడా ఒక స్పెసిఫిక్ లొకేషన్ని నిర్ణయించుకోవాలి, ఆ లొకేషన్లోనే ఆ పనిని చెయ్యాలి. అలాగే ఒక పనిని ఒకే సమయంలో చేసేలాగా ప్లాన్ చేసుకుని అదే విధంగా అదే లొకేషన్లో చేస్తూ ఉంటే ఆ పని మీ మైండ్లో ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఆ పనిని ఆటోమేటిక్గా ఏ అలారం పెట్టుకోకుండానే మీకు గుర్తుకు వచ్చి ఎవరు చెప్పకుండానే ఆ పనిని చేయగలుగుతారు. అందుకే ఏ పనినైనా సరే ఒకే ప్లేస్లో ఒకే టైంలో చేయడానికి చూడండి. మీరు చాలా తక్కువ శక్తితో ఎక్కువ ఎఫిషియెంట్గా ఎక్కువ ప్రొడక్టివ్గా ఆ పనిని చేయగలుగుతారు. ఇక ఆఖరిగా సర్వ్ అదర్స్. రచయిత ఒక మనిషిగా ఇతరులకు సేవ చేయడం కంటే గొప్ప పని లేదు అంటారు. ఏ పని అయితే మీకు ఇష్టమో ఆ పని ప్రపంచానికి ఇతరులకి అవసరమైతే ఆ పని చేయడం మీ ధర్మం అవుతుందండి, అదే మీ లక్ష్యం అవుతుంది. ఎందుకంటే మీరు ఇతరులపై చూపించే ప్రేమ, సహాయం అలాగే ఉండిపోవు, అవి ఖచ్చితంగా ఏదో విధంగా మీకు ఇతరుల నుండి తిరిగి వస్తూనే ఉంటాయి. ఈ విధంగా రచయిత ఈ పుస్తకంలో అనేక మార్గాల్ని ఉదాహరణతో వివరించారు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ పుస్తకం మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అందించే ఒక్కో లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.